హే హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నాను గైస్. ఈరోజు వీడియో ఏంటంటే భయ్యా, మనకి పోకర్ MP40కి అయితే నేను ఒక అద్భుతమైన ట్రిక్ అయితే కనిపెట్టా భయ్యా. ఇది యాక్చువల్గా ఇంత ముందని చేసిన లైవ్ స్ట్రీమ్లో అయితే నేను మీ కళ్ళ ముందలు చూపించా. ఎవరైతే లైవ్ స్ట్రీమ్ అయితే మిస్ అయ్యారో ఇప్పుడైతే మీకు ఆ ట్రిక్ అయితే రివీల్ చేయబోతున్నాను భయ్యా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో ఒక కాన్సెప్ట్ అయితే నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి ట్రిక్స్ అండ్ ట్రిప్స్ అదేంటి ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. అలాగే ఇంకా మీరు వీడియోని అయితే లైక్ చేస్తే తొందరగా అయితే లైక్ చేయండి భయ్య. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే భయ్య, ఈ ట్రిక్ వచ్చేసరికి మనకి డివైస్ టు డివైస్ అనేది వ్యారీ అవుతూ ఉండిద్ది అనమాట. అకౌంట్ టు అకౌంట్ అయితే అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇది మా ఫ్రెండ్ మొబైల్లో అయితే పనిచేసింది, మీ మొబైల్లో ఇలాగే వస్తుందని గ్యారంటీ లేదు, కాకపోతే మీకు తక్కువ డైమండ్స్లో అయితే వచ్చింది. కానీ భయ్యా నేనైతే ఒక్క స్పిన్కి ఒక్క బ్లూ ప్రింట్ ఇప్పించానంటే నమ్మగలుగుతారా భయ్యా? సో అదనమాట మన పవర్ వచ్చేసరికి. ఓకే గైస్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే అదే ఇప్పుడైతే ట్రిక్ అయితే చూసేద్దాం. Let's watch it, guys. మొత్తం వేసారా? అంటే మొత్తం రేర్ బండిల్స్ వేస్తారా చెప్తాను. డైమండ్ రాయల్ ఏమేస్తున్నా అసలు నువ్వు? చూద్దాం ఉండు ఏ బండి వేసావు. అరే మార్చయ్యా, అరే మార్చరా బాబు. నువ్వు అరే నువ్వు ఒక బండిలో అరే డైమండ్ రాయల్ బండిలు వేసుకోరా నాకు, ఇది సరిగ్గా వినపట్టలేదు. నువ్వు డైమండ్ రాయల్ బండిలు వేసుకో అన్న. నాకు జాయిన్ చేస్తున్నాను, జాయిన్ చేసుకోవాలా? ఓకే బ్రో. అరే ఇది గోల్డ్ రాయల్ కదరా, ఒక డైమండ్ రాయల్. డైమండ్ రాయల్ ఏదైనా ఉంటే వేసుకోరా బాబు. డైమండ్ రాయల్ వేసుకుంటే నీకు నీకు సింపుల్ గా చెప్పిస్తా. సరే జోకర్ బండిల్ వేసుకో ఒకసారి, జోకర్ బండిల్తో ట్రై చేద్దాం. నీ ఐడి పెట్టన్నా అన్న, ఒక్క నిమిషం ఉన్నానన్నా. జోకర్ బండిల్ వేసావా? ఓకే వేసావు కదా. ఇప్పుడు నువ్వు ఆ గన్స్ కింద తీసే చెప్తా, నువ్వు చేతిలో ఏముంచుకోమాక. అరే నువ్వు నాకు ఓట పద్దాకని రిక్వెస్ట్ పెట్టి రాకుండా చెప్పినట్టు. అరే వీళ్ళేంటయ్యా బాబోయ్. ఓకే గన్స్ కింద తీసేసావా? ఓకే తీసావు కదా. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఇప్పుడు గోల్డ్ రాయల్లోకి వెళ్ళి ఒక్క స్పిన్ చేసేసి, అరే నువ్వు జాయిన్ బ్యాక్ మాకరా, గోల్డ్ రాయల్లో ఒక స్పిన్ చేసి క్లియర్ క్యాచ్ కొట్టు, అలాగా ఒక 3 times చెయ్యి. చేసిన తర్వాత అప్పుడు మళ్ళా అడుగు చెప్తా. అలా కొంచెం కొంచెంగా మనం బ్లూ ప్రింట్ నేర్పించుకుందాం. లేవా? అలా సరే మౌన్ చెప్తాను, అలా చేయైతే. ఏం చేస్తావు అంటే అలా కొట్టిన తర్వాత మళ్ళా 10 spins చేసి నువ్వు క్లియర్ క్యాచ్ కొట్టేసి మళ్ళా ఇంకో 10 spins చేసి అంటే గోల్డ్ రైడ్లో, ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావంటే, ఇప్పుడు మనకి ఇంక్యుబులేటర్లోకి వెళ్ళు. ఇంక్యుబులేటర్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు మామూలుగానే స్పిన్ చేస్తూ ఉండు. నీకు ఒక 1st 5 spins చేయి. నువ్వు నీకు వచ్చే ఐటమ్స్ని బట్టి నువ్వు అక్కడ ఇక్కడ ఉండిద్ది కదా గోల్డ్ రాయిల్, టాపప్ చేస్తున్నావా? ఏంటి చూస్తున్నా? ఏయ్ తీసావా? ఏంటి ఇప్పుడు వచ్చింది కదా. అరే చెప్పానా మచ్చా, చెప్పాను కదా మచ్చా. చెప్పింది ఎవరు?
అరే చెప్పింది అవసరమంటే అది మన ఏంటంటే సో భయ్యా ఈ ట్రిక్ చూసిన తర్వాత మీకేమనిపించిందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి భయ్య, కామెంట్ సెక్షన్ అయితే ఆన్ చేస్తున్నాను. అలాగే గాయస్ మనకి మనం చూసుకుంటే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారన్న, అలాగే వీడియోని 10 మందికి అయితే షేర్ చేయండి అన్న, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పనన్నా, మీరే కదన్నా సపోర్ట్ చేయాల్సింది. అసలు లైవ్ మొత్తం షాక్ అయిపోయిందనమాట ఒక్క స్పిన్కి ఎలా వచ్చిందని చెప్పేసి. సో గైస్ ఇదన్నమాట వీడియో వచ్చేసరికి. గైస్ ఇప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి భయ్యా, నేను మీకు పర్సనల్గా అయితే మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, అక్కడ మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏమన్నా స్పిన్నింగ్ వీడియోస్ కావాలంటే, ఐ మీన్ ఏమన్నా ట్రిక్స్ కావాలంటే అక్కడ నన్ను అయితే అడగండి భయ్యా, నేను అక్కడైతే మీకైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? అలాగే గైస్ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, అలాగే దీనికి లైక్ కొట్టండి భయ్యా, చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.